అందరికి నమస్తే. నాగార్జున యాదవ్ యనమల. ఈ పారంభోకి అతను నారా లోకేష్ గారిని ఉద్దేశించి ఈ బోకనగుడికి ఎంతసేపు ఎప్పుడు మాట్లాడినా పుట్టుకుల గురించే మాట్లాడుతున్నాం. మరి ఏమంత ఉత్తమమైన పుట్ట పుట్టాడో అర్థం కావట్లేదు. కానీ వీడు పుట్టుక చరిత్రకి ఎవరికి చెప్పట్లేదు, మా అర్థం కావట్లేదు. యాదవ్ తీసుకుని కట్టేసుకొని పైగా యాదవ్కి హెచ్ఐవి ఉందని చెప్పేసి అని చేసుకున్న పిల్ల మొదటి రాత్రి తర్వాత ఈ యాదవ్కి హెచ్ఐవి ఉంది, చేత కాదు చెకడా కొడుకు అని చెప్పి వదిలేసిపోయింది. అయినా కానీ పోరంలోకి అది సిగ్గు ఎగ్గు లేకుండా ఇంకెంతసేపు కూడా పుట్టకల గురించినో లేదంటే ఇంకొకటనో ఇంకొకటనో ఇలాంటి నీచంగా మాట్లాడుతూ ఉంటాను అనమాట. ఈ యాదవ్ ఏమని ట్వీట్ చేశాడో చూడండి. నేను సాధించిన ఘన విజయాలను సెల్ఫీ దిగుతున్న చంద్రబాబు, మీ ఉత్తపుత్రుడు నారా లోకేష్తో సెల్ఫీ ఎందుకు దిగలేదు? లోకేష్ మీకు చెందిన ఫెయిల్యూర్ ప్రోడక్ట్ అని మీ ఉద్దేశమా? కాదురా, కింద కామెంట్లో నిన్ను బూతులు తిట్టినారు తెలుసా? నిన్నును, నీ ఇంట్లో కుటుంబాలను కూడా, ఆఖరి మీ అమ్మగారిని కూడా, మీ అమ్మగారిని కూడా అమ్మ నా బూతులు తిట్టినారా? రకరకాలుగా నేను చెప్పలేను. ఇక్కడ మమ్మీ రెడ్లేలో ఏరియా నుంచి వచ్చారని చెప్పేసాను, ఇంకొకటను ఇంకొకటను. ఇప్పుడు నువ్వు ఏదైతే మాట్లాడుతున్నావు ప్రోడక్ట్ల గురించి, నిన్ను తయారు చేయడానికి కొన్ని వందల మంది సహకారంతో నువ్వు భూమి మీద పడ్డావు అని చెప్పేసి అమ్మ నా బూతులు తిడుతున్నావు. అది గుర్తుపెట్టుకో బాగా. కొన్ని వందల మంది చదవను కానీ కామెంట్లో పేర్లు చదవను కానీ నువ్వు ఇప్పుడు నిన్ను తయారు చేయడానికి చాలామంది కృషి ఉందని చెప్పేసి అమ్మ నా బూతులు తిడుతున్నారు. కాబట్టి ఏంటంటే మనం ఎప్పుడైనా విమర్శించినప్పుడు రాజకీయంగా విమర్శించాలి, తప్పితే వ్యక్తుల్లో లేదంటే నువ్వు రాజకీయంగా విమర్శించి తప్పలేదు. చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తావో లోకేష్ గారిని విమర్శిస్తావో నువ్వు రాజకీయంగా ఎన్ని విమర్శలు అన్నదే తప్పలేదు. అంతే తప్పితే ఇలాంటి లేక మాటలు మాట్లాడి అతి మాటలు మాట్లాడితే నీ ఒళ్ళు మౌనం అయిపోతుంది. గుర్తుపెట్టుకో బాగా, ఏ టెలకాలు ఓ రోజులు ఒకేలా ఉండవు. నీ అమ్మ ప్రోడక్ట్ల గురించి బుద్ధి జ్ఞానం లేదు నా కొడుకు. నువ్వు నిజంగా కింద కామెంట్లో చదివినట్టు కరెక్టే, నువ్వు పుట్టినానికి ఒకడైతే కారణం కాదు, చాలామంది సహకారం ఖచ్చితంగా ఉండే ఉంటుంది. ఎందుకంటే నేను గతంలో ఇంతకుముందు కూడా చాలా సందర్భాల్లో మాట్లాడున్నావు, ఇలాగ ఒకటి రెండు సార్లు కాదు. సరే ఒకటి రెండు సార్లు మాట్లాడలేరు, ఆదర్శంగా మాట్లాడినాను, ఇంకోటను ఇంకోటను చెప్పేసి అనుకోవచ్చు. కానీ పదే పదే ఒకటికి నాలుగు సార్లు ఇంకెంతసేపు కూడా మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి మాట్లాడినా అలాగే మాట్లాడుతావు, లేదంటే చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి అలాగే మాట్లాడుతావు? ఇట్రా యాన్ని సంగతి తీరుతావు నా కొడుక. ఒకటికి రెండు సార్లు చూస్తాం అంతే, ప్రతిసారి చూడడం కదా. ఈ కామెంట్లు అనే సరిస్తులు బతుకుతావు కదవా? చదివినిపించినా నిన్ను, మీ అమ్మగారిని ఎన్ని బూతులు తిడుతున్నారు, అమ్మ నా బూతులు తిడుతున్నారు. ఉండాలి కదా నీకు కూడాను. మనం ఒకరిని విమర్శించేటప్పుడు మనల్ని 10 మంది విమర్శిస్తారా అని చెప్పేసి మనకు తెలియద్దు. నువ్వు అంత ఉత్తముడువా? నీ కుటుంబం అంత ఉత్తమైన కుటుంబమా? ఈరోజు కూడా నీ బాబు ఎవడో అనేది ఎవరికి తెలియదు. ఎందుకు చెప్పడం? ఎందుకు తెలీదు? మీ నాన్న పేరు వాళ్ళకి కూడా ఎందుకు చెప్పుకోలేవు నువ్వు? చెప్పు, మేము మాట్లాడలేమా ఇలా? కానీ ఇరా, నీకు ఒకడు కాదు తండ్రి అని చెప్పేసి మేము అనలేమా? మళ్ళీ మేమంటే అయిపోద్దా? అది అసలు రాజకీయంగా చెల్లుద్దా? అది దాన్ని ఎవడైనా అంగీకరిస్తారు? మేము అలా విమర్శిస్తే ఎవడైనా అంగీకరిస్తారు? మా ముఖం ఉమ్మేరు వారు ఎవరు ఏమని విమర్శిస్తున్నారో రాజకీయంగా విమర్శించడం ప్రారంభం కదా అని చెప్పి మా ముఖం ఉమ్మేరు. ఇప్పుడు నువ్వు అధికార ప్రతినిధిగా ఉండి మనం ఇలాంటి లేక మాటలు మాట్లాడితే ఏమనుకుంటారు జనం? అంటే నీకు విమర్శించడానికి ఏం దొరకట్లేదా? గతంలో కూడా ఎలాగే ట్వీట్ చేసావు నువ్వు. ఇది ఒకటో సరే రెండో సరే అంటే ఫోన్ వెళ్ళే పోరంగ కథలో మాట్లాడతారులే దిక్కుమాలదులు అని చెప్పి అనుకోవచ్చు. నువ్వు పదే పదే ప్రోడక్ట్ అనో సెల్ఫీలను మీ కొడుకు కాదు అని మాట్లాడితే నువ్వు వ్యక్తిగతంగా విమర్శలకు వెళ్ళావంటే అంతకన్నా ఎక్కువగా విమర్శ చేస్తుంది. గుర్తుపెట్టుకో బాగా. ఎవరు ఇప్పుడు ఎవడెవడో పోలికలున్నా అర్థమవుతుంది కదా. నువ్వు బయలు చేసే వాడికేమో ఆడి పోలికలు లేవా, ఆడు బాబు పోలికలు లేవే, మేము మాట్లాడలేవా? అంతకన్నా ఎక్కువ మాట్లాడతాం, అంతకన్నా ఎక్కువ విమర్శిస్తాం, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడరు. రే బాగా చెప్తున్నా, గుర్తుపెట్టుకో. నిన్ను విమర్శించాలి, మాకు నిన్ను విమర్శించాలని మేము పెద్ద ఆలోచించుకోవసరం. కాకపోతే మా బాధ ఏంటంటే నువ్వు చేసిన లేక పనుల వల్ల, నువ్వు చేసిన లేక మాటల వల్ల నిన్ను విమర్శించట్లా నీ వెనకాతలు ఉన్నారు కదా, నీ వెనకాతలు ఉన్న వాళ్ళు విమర్శిస్తున్నారు అనమాట. ఇగో పచ్చి బూతులు ఈ అమ్మగారినే. నువ్వు వేసిన ట్వీట్లోనే కింద చదువుకో, మీ అమ్మగారిని అమ్మ నా బూతులు తిడుతున్నారు. అమ్మ నా బూతులు పచ్చి బూతులు, నేను చదవలేకపోతున్నాను కూడా. కాబట్టి మన లేకితనాన్ని మనం ప్రదర్శించుకుంటే జనాలు కూడా అలాగే మాట్లాడతారు. నిన్ను తిట్టట్లా కదా, మీ అమ్మగారిని తిడుతున్నారు. ఒకవేళ మీ అమ్మగారిని ట్వీట్ చూసుంటే కనుక ఎందులో కదా దూకు సచ్చుద్ది. ఈ నా గురికి అసలు నాకు పుట్టినదో కాదు, ఇంత లేకితనంగా నేను పెంచలేదు, వీడికి నాకు సంబంధం లేదని చెప్పి మీ అమ్మే చెప్పుద్ది, తప్పడేదవా? నిజంగా ఒకసారి ఆవిడ చూస్తే కనుక, నాకు ఆవిడెవరో తెలియదు కానీ మహా తల్లి, నేనే ఫార్వర్డ్ చేస్తా ఆవిడకి. అమ్మ ఇగో అమ్మ నీ పుత్రరత్నం ఇలా చేస్తున్నాడో, నీ పుత్రరత్నాన్ని ఎవరు తిట్టట్లేదు, మిమ్మల్ని తిడుతున్నారు అమ్మ నా బూతులు. అమ్మ నా బూతులు పచ్చి బూతులే, ఇంకా మామూలు బూతులు కాదు, అన్ని బూతులే. వీడికి సంస్కారం పోయింది, కొడాలానికి సంస్కారం వచ్చింది, వీడికి ఆమెకి కొడాలానికి సంబంధం ఏంటి అని అడుగుతున్నారు ఇక్కడ.
అలాంటి భాష మేము మాట్లాడలేం కానీ చెప్తున్నా, నువ్వు రాజకీయంగా విమర్శ చేయరా, పనికిమాల లేదా అంటే నేను బూతులు మాట్లాడతాను, బూతులు తిడతాను, వ్యక్తిగతంగా విమర్శ చేస్తాను, ప్రోడక్ట్ల గురించి, సెల్ఫీల గురించి, కొడుకుల గురించి మాట్లాడతాను అంటే నిన్ను తిట్టట్లేదు ఫోరంలో కదా, నీ ఇంట్లో మీ అమ్మని తిడుతున్నారు గుర్తుపెట్టుకో, ఇంట్లో ఆడవాళ్ళదాకా తెచ్చుకోమాకు. నువ్వు విమర్శ చేయి, రాజకీయ విమర్శ తప్పు లేదు, మనం రాజకీయంగా ఎదగాలనుకున్నప్పుడు రాజకీయ విమర్శ చేయడం తప్పే లేదు. నువ్వు చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తావో లేదు లోకేష్ గారిని విమర్శిస్తావో ఎన్ని విమర్శలన్నా చేయి, తప్పలేదు. రాజకీయంగా విమర్శ చేయి. చంద్రబాబు నాయుడు గారు 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేశారు, పోయిన ఏమైనా ఆయన ఏమైనా అవినీతి చేశాడు అనుకో, దాన్ని కూడా చెప్పు. లోకేష్ అనే వ్యక్తి ఒక మంత్రిగా చేశాడు, ఆయన కూడా విమర్శించు. ఒకవేళ ఆయన ఏమైనా పరిపాలనలోనో లేదంటే ఆయన మంత్రిగా ఉన్నప్పుడు అవినీతి చేశాడనో ఇంకోటనో విమర్శించడంలో తప్పులే. అర్థమైందా? రాజకీయాలకి వ్యక్తిగత వ్యవహారాలకి ముడేసేసి నేను ఏదో అపరం యాదవ్ అని నాకు బోడిగాడు ఉన్నాడు అనకాల బొచ్చిగాడు ఉన్నాడని చెప్పేసి అని ఈ యాదవ్ పనికి మాల మాటలు లేక మాటలు మాట్లాడితే ఇలాగే అమ్మనా బూతులు పెడతారు. ఒకటి రెండు బూతులు కదా అమ్మనా బూతులే, కొంచెం చదవమంటే చదువుతా. నేను అన్నాయి కాదు కదా, నాకేం ఇబ్బంది లేదు, చదవమంటే ఈజీగా చదివేస్తాను. కాకపోతేనే ఇంకోసారి అన్ని మాటలు మాట్లాడితే ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు. నీ స్థాయి దగ్గర పెట్టుకొని, నీ స్థాయి నువ్వు తెలుసుకొని, మనం ఏమైనా విమర్శించాలి, ఎలా విమర్శించాలి, ఎందుకు విమర్శిస్తున్నాం అనేది తెలుసుకుని విమర్శిస్తే బాగుంటుంది. ఏముంది బూతులు ఏముంది, మేము కూడా మాట్లాడతామని చెప్పి చాలా సందర్భాల్లో చెప్పు ఉన్నాం కూడా ఆల్రెడీ, మళ్ళీ చెప్తున్నాం. ఊరికే బూతులు ఏం మాట్లాడాలి, బూతులు ఏం మాట్లాడుకుంటే రాజకీయాలు సరిపోతాయి అనుకుంటే నీ గురించి మాట్లాడతాం, నీ ప్రోడక్ట్ గురించి మాట్లాడతాం, అది ఎంతమంది తయారు చేశారు అనేది మాట్లాడతాం, దాని వెనకాల ఎవరు ఉన్నాడు అనేది తెలియదు మాట్లాడతాం, అప్పుడు నీవు నువ్వు అనే ప్రోడక్ట్ ఎక్కడ తయారైంది అనేది మాట్లాడతాం. కంపెనీలు ఉంటాయి కదా, ఇప్పుడు నిన్ను తయారు చేస్తానికి ఒక కంపెనీలో తయారు చేశారని చెప్పేసి అని కూడా ఉంటుంది కదా, దాని వెనకాల ఎంతమంది కృషి కూడా మేము మాట్లాడతాం ఖచ్చితంగా. అప్పుడు ఇప్పుడు నిన్ననే ప్రోడక్ట్ని తయారు చేస్తాం, ఎంతోమంది కృషి చేశారా బాబు అని చెప్పి మేము అంటాం, అయిపోదు కదా అన్నీ కూడా. సో అక్కడ దాకా తెచ్చుకోమా, కొద్దిగోలు దగ్గర పెట్టుకుని విమర్శించు, విమర్శ చేయి. రాజకీయంగా నువ్వు ఎన్ని విమర్శతో విమర్శించు దానికి సమాధానం మేము ఖచ్చితంగా చెప్తాం. ఒకవేళ నేను వ్యక్తిగతంగా వెళ్తాను, వ్యక్తిగతంగా బూతులు తిడతాను, వ్యక్తిగతంగా విమర్శిస్తాను, ఇంకా పుట్టగల గురించి, ప్రోడక్ట్ల గురించి, మనకున్న అపర మేధావతనంతా మనం ఏదో తెలివితేటలుగా మాట్లాడేద్దాం అనుకుంటున్నామని చెప్పి అనుకుంటే కనుక నీకన్నా ఎక్కువ బూతులు మాట్లాడతాం, నీకన్నా ఎక్కువగా తెలుగుగా మాట్లాడగలుగుతాం, అంతకన్నా ఘాటుగా విమర్శించగలుగుతాం. ఓడేది ఉండదు, ఏం చేసేది ఉండదు, గుర్తుపెట్టుకో బాగా. మేము అధికారంలో ఉన్నాం కదా, బొచ్చు ఏదో చేద్దాంలే, ఏవో కేసులు పెట్టి లోపల వేద్దామంటే మా బొచ్చుతో సమానం కేసులు, మాకు ఊడిన బొచ్చుతో సమానం కేసులు ఏమి ఉండదు. మహా అయితే 2 రోజులు ఎత్తుకెళ్తారు అంతే బొచ్చు. ఈకేదే ఉంది, బెయిల్ అయితే అమ్మటవుతాం లేదంటే 14 రోజులు రిమాండ్ వేస్తారు. అంతకుముందు ఏమన్నా ఊడిది ఏముందో, సచ్చిది ఏమన్నా ఉందో చెప్పు, అంతే కదా. కేసు పెడితే వెళ్తాం లోపలికి, ఏముంది రాజకీయంగా విమర్శ చేసినా చెప్పుకుని నేను ఎవ్వడు ఏమంటరా అని మానేసి నేను వ్యక్తిగతంగా విమర్శిస్తాను, బూతులు తిడతాను, ఇంకా పుట్టగల గురించి, ప్రోడక్ట్ల గురించి మాట్లాడతానంటే ఇంకా అంతకాలం ఎక్కువ విమర్శించవలసింది, అది గుర్తుపెట్టుకోవాలి. ఒకటికి పచ్చాలు చెప్తున్నావు నీకు, మళ్ళీ చెప్పే రోజులు ఉండవు. ఈసారి నీకు బడితి పూజ, అది గుర్తుపెట్టుకోవాలి.